మన రాష్ట్ర అధ్యక్షులు నిరగొండ బుచ్చన్న గారు టిఎన్ స్వామి గారు మితాయల్ వారు ప్రధాన కార్యదర్శి గారు తుల్జా పూరే శుభబాయి మహర్ గారు రాయల లక్ష్మణసే చిందు గారు కర్ణ రామారావు డక్కలి అదే విధంగా సిహెచ్ వెంకటన్న మాదాస్కూర గారు రాజ్ కుమార్ గారు చంద్రగిరి సత్యనారాయణ గారు టమ్టమ్ జాంగీర్ గారు హొలేదాసరి అదే విధంగా ఉపాదే సనాదన్ మాంగరడి గారు మరి బైన్ల దేవదాసు జమడిక సంఘం అధ్యక్షులు అదే విధంగా గంధం రాజేష్ గారు బత్తుల పాండు బత్తుల పాండు గారు పంబాల సంఘం జనరల్ సెక్రటరీ సుద్దాల కుమారస్వామి గారు పంబాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరి పోతుల మల్లేష్ గారు మాదాస్కుర్వ కొలుపుల నవీన్ గారు పురం శివశంకర్ గారు మార్కపూడి శ్రీనివాసరావు గారు మాలదాసరి మఠపతి నాగయ్య స్వామి గారు మరి గడ్డం సమ్మయ్య గారు సి శ్రీనివాస్ గారు మాదాస్కుర్వ జయరాముల్ గారు తిమ్మప్ప గారు తెలుగు రాష్ట్రాల కోఆర్డినేటర్ అదేవిధంగా ప్రొఫెసర్ గజవల్లి ఈశ్వర్ గారు చిందు గారు మరి కర్ణే శ్రీనివాస్ గారు మంగళగిరి ప్రసాదరావు గారు రెల్లి మరి ఇక్కడికి వచ్చినటువంటి మా గడ్డం యాదగిరి గారు మహేష్ గారు జీత్లాల్ గారు మరి మా వివిధ జిల్లాల అధ్యక్షులు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రామచంద్ర గారు దాసరి నాగరాజు గారు ఖమ్మం జిల్లా అధ్యక్షులు అంతోలి సురేష్ గారు మరి ఇక్కడికి వచ్చినటువంటి మా ఎంబీఎస్సీ 57 కులాల అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరికి కూడా మా నాయకులకు అదేవిధంగా మా డక్కలి కళాకారుడు పెద్దలు మా పోచప్ప గారు ఇంత ఏజ్లో కూడా ఇక్కడికి వచ్చి మరి మహబూబ్నగర్ జిల్లా నుంచి మరి ఇక్కడికి వారు రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఇదొక మన ఆత్మగౌరవ పోరాటం. ఇన్నేళ్ళుగా కనీసం దళితులుగా కూడా గుర్తించబడలేకపోయినాం. కనీసం ఈ 57 కులాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా పెద్దలు గాలి వినోద్ కుమార్ గారు ప్రొఫెసర్ గారు వారు వేదికపైకి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కూర్చోండి. వారికి ముందటి సమయానికి వారు రావడం జరిగింది. ఇన్ని సంవత్సరాలుగా 78 సంవత్సరాలుగా దళితులంటే కూడా కేవలం 2 కులాలు మాత్రమే, మాలమాదిగ కులాలు మాత్రమే అనే విధంగా ఈరోజు సమాజంలో కానీ ప్రభుత్వంలో కూడా మరి ఒక రకమైనటువంటి ప్రచారం జరిగింది. ఇలా మా డక్కలి పోచప్ప దళితుడు అనే విషయం చాలామందికి తెలియదు. మా మాస్టిన్ కులానికి చెందినటువంటి మా దర్శనం మొగలయ్య మా దళితుడు అనే విషయం చాలామందికి తెలియదు. అదే మా హొలేదాసరి కొండప్ప పద్మశ్రీ వచ్చిన వీళ్ళిద్దరు కూడా దళితులు అనే విషయం తెలియదు. సో ఇప్పటి వరకు కూడా మా మోచీలు, మా చిందు, మా డక్కలి, మా మాస్టి, మా గోసంగి, మా మాదాస్కురువ, మా హొలేదాసరి, మా పంబాల, మా బైన్ల, మా కొలుపుల, మా ఇంకా మా ఏదైతే మాంగరోడి మాంగు ఇంకా వచ్చినటువంటి మా మిత్రులందరి కులాలందరికి కూడా ఇప్పటి వరకు కూడా దళితులు అనే విషయం చాలామందికి తెలియదు. కొన్నేళ్ళుగా దళితులకు రావాల్సినటువంటి ఫలాలన్నింటిని కూడా పొందలేక ఇవాళ మనుషులుగా కూడా కనీసం గుర్తించలేకుండా ఇవాళ మనం సమాజంలో ఒక పురుగుల కంటే హీనంగా ఇలా జీవించినటువంటి పరిస్థితి. గత 10-15 సంవత్సరాలుగా ఏదైతే దళితుల్లో కూడా
అనగారిన కులాలు ఉన్నాయి దళితుల్లో కూడా ఇలా అన్ని కులాలకు న్యాయం జరుగుతలేదన్నటువంటి ఉద్దేశంతోటి ఇలా కొంతమంది ఉద్యమాలు ప్రారంభించినప్పటికీ కూడా ఇలా కొంతమంది మాదిలకు అన్యాయం జరుగుతా ఉన్నదని చెప్పేసి ఉద్యమాలు చేస్తా ఉన్నారు మాల ద్వారా మాదిలకు అన్యాయం జరుగుతాదని ఉద్యమాలు చేస్తా ఉన్నారు అంతే గాని దళితుల్లో ఉన్నటువంటి 59 కులాలకు ఉద్యమ అన్యాయం జరుగుతుందన్నటువంటి విషయాన్ని ఇప్పటివరకు కూడా ఎవరు కూడా చెప్పలేకపోయారు మనం మనకందరికీ తెలుసు అన్ని కులాల మందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఈ దళిత సంఘాల వెంట తిరిగినం మా కులాలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశించినం కానీ 30 ఏళ్లు చేస్తున్నాం పోరాటం అని చెప్పే వాళ్ళు కూడా ఇయాల మనకు మూడు సమస్యలు కూడా పరిష్కరించలేకపోయారు ఇయాల మాల సోదరులు కూడా ఇయాల అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పటికీ కూడా కింద ఉన్నటువంటి మిగతా కులాల పరిస్థితి ఏందన్నది కూడా ఎవరు ఆలోచించలేకపోయారు ఇలా మా హక్కుల కోసం మేమే పోరాడతాం ఇలా మా యొక్క ఫలాలు అంబేద్కర్ ఇచ్చినటువంటి ఫలాలు ఇలా దళితులందరికీ ఇచ్చారు కానీ ఏ ఒక్క రెండు కులాలకే ఇయ్యలేదు అన్నటువంటి ఇలా పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన కోసం ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి పుట్టింది ఇలా 10 సంవత్సరాలుగా మన హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ఏకైక ఇలా ఉద్యమం ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి ఇలా రెండు మూడు అంశాలు చెప్పుకోవాలి ఇప్పటి వరకు ఏం జరిగింది మన కులాల చరిత్రలో ప్రస్తుతం ఏం జరుగుతుంది భవిష్యత్తులో ఏం జరగబోవాలి ఈ అంశాన్ని మనం తీసుకోవాలి ఇప్పటి వరకు కూడా కనీసం గుర్తింపు నోచుకోలేకపోయినాం